సింగిల్లో వచ్చాం చేయడం జరిగింది 1992లో ఫస్ట్ రాజకీయం వచ్చినప్పుడు ఫస్ట్ 1992లోనే ప్రజల ప్రజలతో ఎన్నికైనప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఈ స్థానంలో ఉన్నారంటే మీ యొక్క ముఖ్య కారణం అంటే మీ యొక్క ప్రజల మీ యొక్క జిల్లా అధ్యక్షులు కానీ మీ యొక్క పార్టీ సభ్యులు సహకారం ఎలా అంటే మా పార్టీ ఫుల్ సహకారంతోనే మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చి రావడం జరిగింది నేను 1992లో ముందు సింగిల్లో వైస్ చైర్మన్ ఆ తర్వాత 1995లో సర్పంచ్ గా నేను అప్పటికి నా పెళ్లి కాలేదు అప్పటికి 1995లో సర్పంచ్ 1996లో మా పెళ్లి అయింది అప్పుడు ఆ తర్వాత 2002 వరకు సర్పంచ్ ఉన్నాను నేను సర్పంచ్ ఉన్నప్పుడు మా ఊరికి జన్మభూమిలో చంద్రబాబు నాయుడు వచ్చి మా ఊళ్ళో పోగొన పక్కన కూర్చొని మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది అప్పుడు ఎందుకంటే అప్పుడు నీరు మీరు కార్యక్రమం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు మా జిల్లా కలెక్టర్ ఉండే అజయ్ జైన్ గారు అని చెప్పి ఆయన చాలా నువ్వు బాగా ఏంటి చేస్తే నేను నీకు కలెక్టర్ సీఎం గారు దొరుకుతానని చెప్పిండు దానిలో నీరు మీరులో మా ఊళ్ళు మా చెరువులు బ్రహ్మాండంగా చేసినప్పుడు దాన్ని బట్టి అప్పుడు కలెక్టర్ గారు అజయ్ జైన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము సర్పంచినప్పుడు మా ఊళ్ళో దగ్గర మా ఊళ్ళో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అంటే ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగంగా మీరు ఒక మంచి కార్యక్రమం అంటే మీరు సొంతంగా కానీ ఒక రాజకీయ పరంగా కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ అంటే ఒక విలేజ్ కే కాదు ఒక జిల్లాకే కాదు చిన్న పిల్లల నుంచి స్కూల్స్ కానీ అలాగే ఇప్పుడు మేము మా దగ్గర మా ఊళ్ళో కొంతమంది ఎస్సీ పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బీఈడి చదువుతామంటే వాళ్ళు డబ్బులు లేవంటే సొంతంగా నా డబ్బులు వెళ్ళి వాళ్ళిద్దరికి బీఈడి కోసం జరిగింది ఆ విధంగా ఎవరు ఏమున్నా నిరుపేదలు ఆపదలు ఉన్నా ఏమున్నా ఇప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా ప్రజలలో మాకు ఎందుకంటే అభినామ సంబంధం ఉంటుంది ఇప్పుడు ఎక్కువ నేను ఎందుకంటే ప్రజ వాళ్ళు ఏదైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళ యొక్క కష్ట సుఖాలను చూసుకొని నాకు ఎప్పుడైనా బాగా అనిపిస్తానండి అసలు మెయిన్ ఎవరు అఫిషియల్ పోయినప్పుడు కానీ నేను చేసినప్పుడు ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెడితే నేను దాన్ని తట్టుకోలేను అసలు ఎప్పుడు ఎవరికియా ప్రజల్లో మీకున్న అవగాహన అయితే అంటే మీరు పిలవగానే మీరు వెళ్తారంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు పిలవగానే వెళ్తారు సో అలాంటి కారణాలు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి అంటే మేము జనరల్గా అదే పబ్లిక్ ఆపదలో వెళ్తూ ఉంటాం ఖచ్చితంగా ఏంటంటే మాకు ఏదైనా ఒక పని ఉంటే మేము కంపల్సరీ నాకు ఉంటుంది అన్నట్టు అంటే యాజ్ ఎ నార్మల్ పర్సన్ ఏదైనా అనుకుంటే మాత్రం తప్పకుండా సాధించుకుంటాం మేము అనుకుంటా ఈ రోజు మీరు ఇంత సిచ్యువేషన్కి వచ్చారు అంటే మీకు యూత్ నుంచి కానీ మీ ప్రజల నుంచి ఎట్లాంటి అంటే మీ సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళకి మా నేనైతే మా ఊరికి 100% వాళ్ళకి నేను సేవ చేస్తా ఉన్నాను వాళ్ళు కూడా మాకు సేవ చేస్తారు ఎందుకంటే ఊర్లో ఎప్పుడైనా మనకు 100% ఎప్పుడు సపోర్ట్ చేయరు మనకు ఆ విధంగా నేను ఎందుకంటే సర్పంచ్ ఉన్నప్పుడు మాకు కాంపిటీషన్ ఉండేప్పుడు తర్వాత నేను అప్పుడు మండల్ నేను ఎంపీటీసీ పోటీ చేయడం జరిగింది ఎందుకంటే పక్క కందుకూరు మా విలేజ్ కలిసి ఉండే అసలు అప్పుడు కూడా పబ్లిక్ అంతా ఏమన్నా అంటే కందుకూరులో వచ్చి నేను అప్పుడు నేను మా సొంత విలేజ్ కాదు కదా అసలు కందుకూరు ప్రాపర్లో నేను ఎప్పుడు గెలవలేదు గెలిచి వచ్చారు అని చెప్పి అన్నట్టు అయితే అప్పుడు మనం ఏమైనా టికెట్ ఇవ్వమని చెప్పాను నేను కూడా నేను చెప్పినాను టికెట్ ఇచ్చా టికెట్ ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను చెప్పినాను చెప్తే అప్పుడు ఇంట్లో కూర్చుంటే వచ్చి నాకు టికెట్ తీసుకొచ్చి నాకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నేను కందుకూరుకి వెళ్ళి అప్పుడు గెలవడం జరిగింది ఎంపీటీసీగా గెలిచినాక కూడా మళ్ళీ నేను మన మండల వైస్ ప్రెసిడెంట్ కావడం జరిగింది అప్పుడు 2002లో మండల వైస్ ప్రెసిడెంట్గా అంటే ప్రజల సేవ చేస్తుంటే ఒకటి మేము ఒకటి ఎప్పుడు అనుకోలేదు మనం ప్రజలకు సేవ చేస్తుంటే ఆటోమేటిక్గా పదాలు కూడా ఎప్పుడు పాదులు ఆడలేదు వాటంతా అవే వచ్చినాము ఎందుకంటే పదవి మాకు ఇప్పుడు వస్తూ ఇప్పటి కూడా ఇవాళ కూడా మా మిస్సెస్ కూడా ఎంపీటీసీకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా నేను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేయడం జరిగింది మొన్న కూడా జిల్లా పరిషత్లో నేను చైర్మన్ గారు నేను పోటీ చేయడం జరిగింది కొద్దిలో మిస్ అయిపోయింది అది నెక్స్ట్ కూడా అదేవిధంగా ఎందుకంటే ప్రజల సేవ చేస్తూ ఉంటే పదవులు అనేటి వాటంతా అవే వస్తాయి కాబట్టి ఎవరికైనా ఆచరణ ఉంటుంది కాబట్టి ముందు ముందు కూడా ఉన్నత పదాల కోసమని మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం పార్టీ సపోర్ట్ కానీ ప్రజల సపోర్ట్ కానీ ఉంటే తప్పకుండా అవుతామని రాజకీయాల్లో ఇంకా మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా స్థానాలు ఆశిస్తున్నారు మేము రాజకీయాలు ఎప్పుడు కూడా అదే అనుకున్నాం ఎప్పుడు కూడా లేదు పదవులు అనేది మనం పనిచేస్తూ పోతుంటే అవే వస్తాయి కాబట్టి పబ్లిక్ మనల్ని ఎప్పుడైతే ఆదరిస్తారో పబ్లిక్ కానీ పార్టీ ఆదరిస్తే ఆటోమేటిక్గా మనకు మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా పదవులు అవే వస్తాయి కాబట్టి ఆ విధంగా ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం పనిచేస్తూ పోతుంటే పార్టీ సహకారం కానీ ప్రజల సహకారం కానీ ఉన్నప్పుడు తప్పకుండా కూడా ఉన్నత పదవులు అనేది ఒక ఏం ఉన్నది మాకు అంటే ఈ రోజు మీరు అంటున్నారు కదా అభివృద్ధి చేశాను అభివృద్ధి చేసే పార్టీ పరంగా మాకు పొజిషన్స్ వస్తాయని అలా మీరు అభివృద్ధి పనులు ఎన్ని చేశారు అంటే ఎన్ని అని కాదు మన ప్రజల కోసం ఎంత అంటే మిక్స్ అయిపోయి ఉన్నారు ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఎక్కడ ఒకటి ఏంటంటే 100% సక్సెస్ఫుల్ ఇప్పుడు ప్రజలు ఉన్నామంటే మనకి ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తే తప్పకుండా మనకు గుర్తింపు వస్తుంది కాబట్టి
మన ప్రజలలో ఉంటే తప్పకుండా మనకు ప్రజలు మనల్ని గుర్తిస్తారు, పార్టీ అని గుర్తిస్తారు. కాబట్టి మనం ప్రజలలో ఎప్పుడైతే ఉన్న ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్న ప్రజలకు దగ్గర వెళ్తామో తప్పకుండా ప్రజల గుర్తింపు ఉన్నప్పుడు పార్టీ మనల్ని గుర్తిస్తారు. కాబట్టి ఆ విధంగా మనం ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజలలో ఉంటేనే మనకు తప్పకుండా గుర్తింపు వచ్చి ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి ఆ విధంగానే ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ప్రజలతోనే నేరుగా ఎన్నికై కూడా వచ్చి ఇప్పటి వరకు కూడా అంటే వారితో ఉన్నటువంటి అనుబంధం అంటే ఎంత క్లోజ్నెస్ అలా ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి ఊర్లో ఉంటారు కాబట్టి అప్పటి నుంచి ప్రజలు సుఖాలు కష్ట సుఖాలు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళకి ఏది ఉన్నా ఎప్పుడు ఏది ఉన్నా కూడా కంపల్సరీగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే కంపల్సరీగా వాళ్ళకి ఏదైనా ఏ సహాయం కావాలన్నా సహకారం కావాలన్నా ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా స్పందించి వాటి యొక్క సమస్యల మీద పోరాటం చేస్తారు. కాబట్టి దాంతోపాటు దాంతోనే మాకు ప్రజలతో బాగా అనుబంధం అనేది ఏర్పడింది. బాగా మా పార్టీలు అందరూ కూడా అందరూ సపోర్ట్ చేసి అందరూ నాకు జడ్పీసీ గారు రావడానికి అందరూ కూడా సహకరించారు. కాబట్టి అదేవిధంగా మా మేడం సవితాంద్రెడ్డి గారు ఉండే వారు కూడా మాకు టికెట్ ఇచ్చి మేమైతేనే గెలుస్తామనే ఉద్దేశంతో మాకు టికెట్ ఇచ్చి జడ్పీసీ టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. కార్యక్రమాన్ని నుంచి మీ ప్రజలకు కానీ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఏమైనా తెలియదు? నేను చెప్పేది ఏంటంటే ఒకటే నా ఉద్దేశం కూడా ఒకటి ఏంటంటే కరప్షన్కి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకమేము. ఏది ఉన్నా ఏదన్నా ఫేస్ టు ఫేస్ నీతి నిజాయితీ ఉండాలని చెప్పే నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా ఈ రోజుల రాజకీయాలు ఏమైందంటే బాగా అవినీతిమయంగా మారిపోయి ఇలా ఓటర్ కూడా ముందు ఓటరు అవినీతి అయిపోయి అందరూ అవినీతి అవుతారు. కాబట్టి జనం ఎట్లయిపోయారంటే మనం ఎన్ని పనులు చేసి ఏం చేశామని దాంతోపాటు పనులు చేయాలి, మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే కంపల్సరీ డబ్బులు మాయమైపోతుంది ఎలక్షన్. కాబట్టి ఈ రోజుల నీతిని మరీ తెలంగాణ వచ్చిన తర్వాత అసలు రాజకీయానికి విలువలేదు. మన తెలంగాణలో రాజకీయ విలువలు ఎక్కడ పోయినాయి? కాబట్టి ఆ విధంగా ఎందుకంటే జనాలను ఇట్లా చేస్తే రాజకీయం ఎన్ని రోజులు ఉండదు. కాబట్టి ఎప్పుడైనా విలువలు ఉన్నప్పుడే రాజకీయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా విలువలు ఉన్న రాజకీయం చేయాలని ఒక ఉద్దేశం. కాబట్టి నేను ప్రజలకు కూడా చెప్పేందంటే ఎప్పుడైతే ఓటు ఉంటుందో ఆ ఓటు కింద కానీ 500 రూపాయలు కానీ ఎక్కువ అది 500 రూపాయలు చూసుకొని వాళ్ళ లైఫ్ కానీ మన ఇవాళ మన వ్యవస్థ కానీ అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఉండదో అప్పుడే రాజకీయం గుండా కానీ గుండాలు కానీ డబ్బు కానీ అవినీతి పనులు కానీ ఇప్పుడు లేనప్పుడే అప్పుడే రాజకీయాలు బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలను కూడా ఇంకా ముందు ప్రజలు అవినీతి ఓటు వేసినప్పుడు మన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు అవినీతికి పోతున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా నీతి నియమ విలువలకు పాటుపడేటువంటి రాజకీయం చేయాలని చెప్పి నా యొక్క సలహా ప్రజలందరూ కూడా. అలాగే మీరు ఇంకా ఎన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీరు ఒక పెద్ద అంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.